గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీమాంస. మానసిక రోగాలులో సెకండ్ ఎపిసోడ్ ఈరోజు. ఈరోజు డిప్రెషన్ గురించి డిస్కస్ చేద్దాం. డిప్రెషన్ అంటే నిరాశ. ఇంకా ముందు ఒక అనౌన్స్మెంట్. ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం 21 జూలై సండే రోజు. మార్నింగ్ 10 స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఇది సైకాలజీ అండ్ న్యాచురోపతి బేస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తా అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి. 9618042821 నెంబర్కి వాట్సాప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిప్రెషన్ గురించి చిన్న కాంటెక్స్ట్ తీసుకొని దాని డీటెయిల్స్ చెప్తాను. ఈ మానసిక రోగాలు ఇంచుమించు ఒక 200 ఎపిసోడ్స్ ఉంటాయి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ రెండు ఒకటే ఉంటాయి. యాక్చువల్గా మన బాడీ మన మైండ్కి సర్వెంట్. మన థాట్స్ని బేస్ చేసుకొని మన డిసీజెస్ ఉంటాయి. మన డిసీజెస్తో థాట్స్ని మన థాట్స్తో మన డిసీజెస్ కూడా తగ్గించుకోవచ్చు. ఆ మీమాంస కోర్ కాన్సెప్ట్లో ఇదొక భాగం. అందుకోసం ఫస్ట్ స్టార్టింగ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసి తర్వాత ఫిజికల్ ప్రాబ్లమ్స్ గురించి ఇంకో ఎపిసోడ్ చేస్తాను, ఇంకో సిరీస్ చేస్తాను. మానసిక రోగాలు సెకండ్ ఎపిసోడ్, డిప్రెషన్ అనేది సెకండ్ పార్ట్. నిన్న ఈవినింగ్ ఒక ఆమె రెఫరెన్స్ ద్వారా కాల్ చేసింది. చాలా రోజుల నుంచి వాట్సాప్ పెడుతుంది, కాల్ చేస్తుంది. నేను అవాయిడ్ చేస్తున్న టైం లేక మధ్యలో కొన్ని రోజులు లేను. నేను ఈవినింగ్ టైం దొరికింది, నాకు ఫీవర్ ఉన్నది, అట్లాగే మాట్లాడాను ఆమె, ఆపలేకపోయినా. ఆమె 5 మంత్స్ నుంచి వెయిట్ చేస్తుంది. నేను ఈవినింగ్ చాలా డీటెయిల్గా ఒక 1.5 అవర్ జూమ్లో డిస్కస్ చేశాం. తను ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తుంది. హై సాలరీ వస్తుంది, ఇద్దరు పిల్లలు. 2-3 ఇయర్స్ కింద డైవోర్స్ తీసుకుంది హస్బెండ్తో. 1 ఇయర్ కింద వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. 8 మంత్స్ కింద పిల్లల్ని తన తల్లి దగ్గర పంపించేసి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. ఓన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్, వెల్ ఎడ్యుకేటెడ్. విపరీతమైన డిప్రెషన్, ఈ డిప్రెషన్తో సైకియాట్రిస్ట్ని అప్రోచ్ అయింది. ఆ సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడుతుంది, బట్ ఏ మాత్రం యూజ్ లేకుండా పోయింది. ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ లేవు, అంతా ఓకే. బట్ ఆ డిప్రెషన్ ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు. విపరీతంగా డిప్రెస్ అవుతుంది. ఈ సైకియాట్రిక్ మెడిసిన్స్ ఏవి పనిచేయట్లేవు. ఇట్లా చాలామందికి ఒక సర్వే ప్రకారం వరల్డ్ మొత్తం చూస్తే ఇంచుమించు 20% ఈ డిప్రెషన్, సీవియర్ డిప్రెషన్ అనే మానసిక రోగం ఉంది. ఇది చాలా ఎక్కువ. మనలో కూడా చాలామందికి ఉండొచ్చు, వాళ్ళకి పనికొస్తుందని ఈ పాడ్కాస్ట్ చేస్తున్నా. అసలు నీకు డిప్రెషన్ ఉంది అని ఎలా తెలుస్తుంది? దీనికన్నా ముందు ఒకటి అర్థం చేసుకోండి. డిప్రెషన్ అనేది రోజు వెళ్ళి కూలీ చేసుకునేవాడికి, రోజు కాయకష్టం చేసుకునేటవాడికి డిప్రెషన్ ఉండదు. అప్పర్ మిడిల్ క్లాసు, రిచ్ పీపుల్కి మాత్రమే డిప్రెషన్ ఉంటుంది. రోజు కూలికి వెళ్ళేటోడికి లేకపోతే పూర్ పీపుల్కి డిప్రెషన్ ఉండదు. డిప్రెషన్ ఉందని ఎట్లా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఏమిటి అంటే, దేనిపైన ప్రాపర్ ఇంట్రెస్ట్ ఉండదు, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. కంటిన్యూగా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటారు, నెగిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి, హోప్లెస్నెస్, చిన్న చిన్న దానికి ఇరిటేట్ అవుతారు, ఎక్కువ పడుకుంటారు, లేకపోతే అసలు నిద్రనే పోరు, వెయిట్ లాస్ అవుతారు లేకపోతే వెయిట్ గెయిన్ అవుతారు, గిల్ట్, తనని తాను బ్లేమ్ చేసుకుంటారు, సెల్ఫ్ బ్లేమ్, సూసైడల్ థాట్స్ వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, రెగ్యులర్ హెడేక్ వస్తూ ఉంటుంది, నెగిటివ్ థాట్స్ లీడ్స్ టు నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ లీడ్స్ టు సాడ్నెస్. ఇవి డిప్రెషన్లో ఉన్న పర్సన్కి ఉండే సిమ్టమ్స్. అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది? లేడీస్కి ఎక్కువ వస్తుంది, మెనోఫాజ్ ఆ టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ ఉంటే డిప్రెషన్కి వస్తుంది, గురవుతారు.
ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా డిప్రెషన్ గురవుతారు. లోన్లీనెస్, ఒంటరిగా ఉంటే కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే డ్రగ్స్ వల్ల డిప్రెషన్ వస్తుంది, పర్సనల్ లాస్ వల్ల డిప్రెషన్ వస్తుంది, ట్రామాస్ వల్ల డిప్రెషన్ వస్తుంది, కొంతమందికి డైవోర్సెస్ తీసుకోవడం వల్ల డిప్రెషన్ వస్తుంది, కొంతమందికి ల్యాక్ ఆఫ్ సపోర్ట్, ఏదో సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ సపోర్ట్ దొరకకపోతే డిప్రెషన్ వస్తుంది, కొంతమంది బిజినెస్ లాస్ అయితే డిప్రెషన్ వస్తుంది, కొంతమంది చాలామంది మేజర్కి మేజర్ పీపుల్ మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల డిప్రెషన్ వస్తుంది, డిసప్పాయింట్మెంట్ వల్ల డిప్రెషన్ వస్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేచర్కు దూరంగా ఉండడం వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. మరి డిప్రెషన్కి సొల్యూషన్ ఏంటి? నాకు తెలిసిన సొల్యూషన్ నేను చూసింది, మీకు డిప్రెషన్ ఉంటే ఫస్ట్ బేర్ఫుట్ వాకింగ్ చేయండి. రోజు ఒక 40 నిమిషాలు గంట సేపు మట్టిలో నడవండి, మీకు 50-70% డిప్రెషన్ తగ్గిపోతుంది. బేర్ఫుట్ వాకింగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. రోజు ఒక 40 నిమిషాల నుంచి గంట సేపు చెప్పులు లేకుండా మట్టిలో నడిస్తే మీకు 50-70% డిప్రెషన్ తగ్గిపోతుంది. యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి రెగ్యులర్గా డైలీ, ఖచ్చితంగా డిప్రెషన్ తగ్గుతుంది. ఫేస్ ద ఫియర్స్, ఏ భయాలు ఉంటాయో ఫేస్ చేయండి, ఫియర్స్ని అవాయిడ్ చేయకండి, ఏది వచ్చినా సరే ఫేస్ చేయండి. రా ఫుడ్ తీసుకోండి, మీరు తీసుకునే ఫుడ్లో కనీసం 50% రా ఫుడ్ తీసుకోండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్ ఇట్లాంటివి 50% రా ఫుడ్ తీసుకోండి. హెల్తీ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి, డిప్రెషన్ తగ్గుతుంది. ఆల్కహాల్ను కంప్లీట్గా అవాయిడ్ చేయండి, నాన్ వెజ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి, కంపల్సరీ డిప్రెషన్ తగ్గుతుంది. మీ రొటీన్ను, డైలీ రొటీన్ను బిజీ పెట్టుకోండి, ఆ డిప్రెషన్కు స్కోప్ ఉండదు, తగ్గుతుంది. సో నేను ఇప్పుడు డిప్రెషన్ గురించి మీకు ఉందని ఎలా తెలుస్తుంది, సిమ్టమ్స్ ఏంటి, ఎందుకు వస్తుంది, సొల్యూషన్స్ ఏంటి చెప్పాను. ఈ చెప్పిన ఒక్కొక్క విషయాన్ని మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క వీడియో చేస్తాను. ఇది అవుట్లైన్ ఆఫ్ డిప్రెషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, గుడ్ డే.